ఎన్నో పాపాలు చేసి ఎన్నో దుర్మార్గాలు చేసి ఇంకా చనిపోతున్నాం అనే టైం వచ్చేటప్పటికి దేవుణ్ణి అధికారంలోకి నడిస్తే దేవుడు ఆ పాపాలన్నింటినీ క్షమిస్తాడంటారా? అమ్మా, వాస్తవంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి పాపాన్ని గుర్తించడం అనేది ఒక రోజుతో అయ్యే ప్రక్రియ కాదు. ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి పాపాన్ని గుర్తించడం అనేది లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ. నేను ఒక పాపిని పాపం నుండి బయటికి రావాలి అనే విషయం అర్థం చేయబడుతుంది యేసుక్రీస్తు ద్వారా. అర్థం చేయబడినటువంటి వ్యక్తి ఎక్కడ అర్థం చేయబడతాడో అక్కడ ఆయన అధికారం కిందకి రావాలి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే తర్వాత చేయబోయే పాపాల విషయంలో ఆయన అధికారం ఏం చేస్తుంది అంటే జయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనుషులు బాగా తెలివి కలిగిన వాళ్ళు, మంచి జ్ఞానం అనేది సమాజంలో డెవలప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఆ బైబిల్ కాన్సెప్ట్ చెప్పని చేయడం అనేది సాధ్యపడదు కాబట్టి తర్వాత చూద్దాం అనేటువంటి ఒక విధానం, లేదు అంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఇవన్నీ చేయలేములే అనే ఒక విధానం. ఇవన్నీ టోటల్గా ఏం చేస్తున్నాయంటే దేవుని అధికారం క్రింద రాకుండా అడ్డుకుంటాం. కాస్త తెలివిగా ఏం చేస్తారంటే తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని వాయిదాలేస్తారు. కానీ ఏది ఏమైనా సరే మనం చర్చికి వెళ్ళడము అనేది ఎంత ముఖ్యం అనుకుంటున్నామో మన జీవితాన్ని మన మనస్సును దేవుని అధికారానికి లోపరుచుకోవడం అంత ముఖ్యమని మాత్రం ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి, క్రైస్తవురాలు గుర్తించాలి. ఒకవేళ ఆ ప్రక్రియ గనక జరగకపోతే ఖచ్చితంగా మనం చేసే భక్తి వలన కలిగే ఫలితాలు ఫలాలు పొందడం సాధ్యపడదు, లేదా ఆ క్రైస్తవ్యంలో నుండి దేవుణ్ణి వెదికే ప్రక్రియలోకి మనుషులు మార్చబడలేకపోతున్నారు. కేవలం అభిమానులుగానే ఉండడానికి ఇష్టం. ప్లస్ యేసుక్రీస్తు అంటే నాకు చాలా అభిమానం అండి, నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు మనవాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే అంటే మనవాళ్ళు బాగా మనం అంటే బాగా అభిమానిస్తారు. ఈ ప్రక్రియ కోసం దేవుడు క్రిస్టియానిటీని పెట్టలేదండి. ఒక దైవత్వపు విధానంలోకి మనిషిని టోటల్గా చేంజ్ చేయడం కోసం క్రిస్టియానిటీ భూమి మీద ఉంది. ఏదో ఒక కసిన రోజులు అభిమానులుగా ఉండడం కోసం, నేను మారణ కానీ దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవడం కోసం ఈ క్రిస్టియానిటీ లేదా? దేవుని అధికారంలో లేకుండా విశ్వాసం కలిగి ఉంటే సరిపోద్ది అంటారా? అసలు విశ్వాసం అనేదే దేవుని అధికారం. అసలు విశ్వాసం అనేది బేస్ అని నేను ఇంతకుముందు ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది. ఆ బేస్ గుండా మనిషి ఎక్కడికి వెళ్తాడు? నిజంగా విశ్వాసం ఉంచిన నమ్మకం ఉన్న ఏ వ్యక్తి అయినా నేను అధికారం కిందకి లోబడాల్సిందే అనే మైండ్ లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు కొంతమంది నిజమైన దేవుడు అని నమ్ముతారు, దేవుడు కార్యాలు చేస్తాడని విశ్వసిస్తారు, అన్ని చేస్తారు, కాకపోతే మారు మనసు పొందడానికి ఇష్టపడరు కదా. ఎందుకు ఇష్టపడరు అంటే లోకం మీద ఇంకా వాళ్ళకి ఇష్టం కొంచెం ఉంది. ఈ లోకాన్ని ఇప్పుడే వదిలిపెడితే అలా ఫీలింగ్ ఉంది. దేవుడు ఎంతవరకు అంటే మనకు అవసరాలకు ఉపయోగపడితే చాలు, ఓకే మనకు జాబా తోడుగా ఉంటే చాలు, మనకు ఏదైనా ప్రెజర్స్ ఉన్నాయా తోడుగా ఉంటే చాలు, అనారోగ్యం వచ్చిందా దేవుడు, అంతేగాని దేవుడు ఉన్నది అందుకు కానీ మాట్లాడితే మనం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎలాగండి? నేను మనం కూర్చోమల్లా మన మనసును దేవునికి లోపరుచుకోమంటుంది బైబిల్. అలా లోపరుచుకుంటే మనకు మంచి జరుగుద్ది, మన భవిష్యత్తు క్షేమంగా ఉంటుందని బైబిల్ చెబుతుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే అదే ఎప్పుడు అక్కడే కూర్చోవాలండి, క్రైస్తవ దగ్గర నుండి ఇలాగా ఎప్పుడు దేవుని మందిలో కూర్చోవాలి, ప్రార్థనలు అనుకుంటే ఏడుచుకుంటూ ప్రార్థన చేయాలి, ఇలాంటి భావాలన్నీ కూడా నింపేశారండి. దాని వల్లనే ఇబ్బంది అవుతుంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఎలా ఉండేదంటే అమ్మా, ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవుడికి లోబడినప్పుడు సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఆ పొందే ప్రక్రియలు ఈ లోకం నుండి పొందనటువంటి విషయాలు పొందుకునేవాడు. ఇది చూసి ఎస్ నాకు దొరకంది ఆ వ్యక్తి అనుభవిస్తున్నాడు మనసులో జీవితంలో అని పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేవాడు. అందుకని క్రిస్టియానిటీ అంటే ఇంత వాల్యూ,